एवरी सेंटिमेंट्लु वारिवी एवरी अदृष्टं वारिदी ఎన్నికల నేపథ్యంలో మంచి ముహూర్తంలో నామినేషన్ వేస్తే విజయం సాధ్యమైనట్లేనని బలంగా నమ్ముతారు చాలా మంది నేతలు. బి ఫామ్ అందుకోవటం మొదలుకొని నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టే వరకు శుభగడియలు చూసుకుంటారు. దీంతో ఎన్నికల సమరంలో ఓటరు కన్నా ముందుగా నాయకుడిని అనుగ్రహించాల్సిందిగా పండితులుగా మారిపోయింది పరిస్థితి. ఈ నెల 3 నుంచి నామినేషన్లు మొదలైనా ఇవాళ రేపు మంచి ముహూర్తాలు ఉండటంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలై వారం రోజులు కావస్తోంది. క్యాడర్ నుంచి లీడర్ వరకు అందరిలోనూ ఒకటే టెన్షన్, నామినేషన్ దాఖలు చేయడానికి సుముహూర్తం ఎప్పుడు అని. ఎవరి జాతకాలకు సరిపడా తేదీలను ఖరారు చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు నేతలు. తమ ముహూర్త బలంతో ప్రత్యర్థి చిత్తవ్వాలని, రికార్డ్ మెజారిటీ సాధించాలని కోరుతూ బలమైన యోగంతో కూడుకున్న ముహూర్తం ఖరారు చేయాల్సిందిగా పండితులను ఆశ్రయిస్తున్నారు. మంచి ముహూర్తాలను ఫైనల్ చేసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 3 నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. అయితే తొలి 4 రోజులు పెద్దగా ముహూర్త బలం లేకపోవడంతో చివరి 2 రోజులు బలమైన ముహూర్తాలు ఉండడంతో ఆ రోజుల కోసం వేచి చూస్తున్నారు నేతలు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన 3వ తేదీన ఆశ్వయుజ బహుళ షష్ఠి. ఆ రోజు విశేషంగా ఉన్నా తిది ఓ మోస్తారుగా ఉండడంతో రాష్ట్రంలో కేవలం 100 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. 4వ తేదీ సప్తమి తిది శనివారం, పుష్యమి నక్షత్రం కలిసి రావడంతో మొత్తం 119 నియోజకవర్గాలకు 140 నామినేషన్లు మాత్రమే వేశారు. 5వ తేదీ ఆదివారం సెలవు కాగా 6వ తేదీ అష్టమి నవమి తిథులు పడడంతో సెంటిమెంట్ లేని వారు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో నామినేషన్లు మొత్తం 211 దాఖలయ్యాయి. ఇక 7వ తేదీ మంగళవారం కావడంతో 281 నామినేషన్లు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇక 9వ తేదీ గురువారం. ఆ రోజు ఏకాదశి కావడం, రాజకీయ కారకుడైన రవి నక్షత్రమైన ఉత్తర నక్షత్రం ఉండడంతో ఆ రోజు నామినేషన్ వేసేందుకు ముహూర్తం దివ్యంగా ఉందని అంటున్నారు పండితులు. 9 సంఖ్య కూడా అదనపు బలాన్నిస్తుంది అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 9వ తేదీనే కామారెడ్డి గజ్వేల్ నుంచి నామినేషన్లు వేస్తున్నారు. చివరి రోజు 10వ తేదీ శుక్రవారం కూడా హస్త నక్షత్రం ఉండడంతో ఆ రోజు కూడా నామినేషన్లు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు పండితులు.